నమస్తే. ఈవేళ ఏమిటంటే మనకి ఏ ఒక్క బలానికి కావలసిన వైటమిన్స్ మినరల్స్ ఏమి బలం లేదు అనుకునే వాళ్ళకి కావలసిన ఒకే ఒక వస్తు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది చాలా అందరూ రెగ్యులర్గా మనం వాడే విషయమే. ఇది అమృతంగా ఎలా మారుతుంది అన్నది దీని గురించి ఈవేళ చూద్దాము. అందరికీ ఈ రోజుల్లో వైటమిన్ B12 లేదు, కాల్షియం లేదు, ఐరన్ లేదు, ఫాస్ఫరస్ లేదు, ఇలా ఇది లేదు అది లేదు అది లేదు అన్నదే మాటలుగా ఉంటున్నాయి కదా. సో దీన్ని ఇన్స్టెంట్గా మన బాడీ లోపలికి ఎలా తీసుకురావచ్చు అన్నది మనం చూద్దాం ఈవేళ. ఇది మన రోజుకి మన శరీరంలోకి కావలసినది 6 టేస్ట్లు కావాలి. 3 ఎనర్జీస్, 3 సత్, అంటే సత్తు అంటే బలం అన్నమాట. అంటే 3 ఇది ఏమిటంటే మనకి ఫ్యాటు, ప్రోటీను, ఫైబర్, 3 కావాలి. 6 టేస్ట్లు కావాలి. 6 టేస్ట్లు అంటే చేదు, స్వీటు, కారం, ఒగరు, ఉప్పు, పులుపు. ఇవి మనిషి లోపలికి ప్రతిరోజు వెళ్ళవలసిన టేస్ట్లు, ఆహారం అన్నమాట ఇది. ఇవి ఇందులో ఇప్పుడు మనకి 3 బలమైన 5 సత్తు గురించి చెప్పాం కదా. ఇదేంటంటే కోకోనట్లో ఉంది. ఇది కోకోనట్లో ఏముంది, ఫైబర్ ఉంది, ఫ్యాట్ ఉంది, ఓకే, 2 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చట్నీ పొట్నాల పప్పు ఉన్నాయి కదా, పొట్నాల పప్పులో ప్రోటీన్ ఉంది. ఇంకా మనం ఉప్పు వేసేసుకుంటాం, కారానికేమో పచ్చిమిరపకాయలు వేస్తాం. సో ఇది మన కొబ్బరికాయలు ఇలాంటివి ఇవన్నీ కూడా ఈ బాంబే చట్నీలు, ఇంకా మిగతా మనం పొయ్యి మీద అదేంటి మరిగిస్తాం కదా, కొబ్బరి నూరేసి వేసి మరిగిస్తాం. పులుసుల్లో వాటిల్లో అంతా వేస్తారు కదా కొన్ని. ఆ పొయ్యి మీద వేసి మరిగించేది లేకుండా పచ్చిగా తిన్నప్పుడు కొబ్బరి చేసేంత మేలు తల్లి పాలు కూడా చేయదంట. అటువంటి మేలు చేస్తుందట కొబ్బరి పాలు, అంత అంత గొప్పదట. ఇది కూడా మా సిద్ధగురువు గారు ఇచ్చిన టిప్ అన్నమాట. అంటే నిప్పు దగ్గర దాకా వెళ్ళకపోతే కోకోనట్ చేసే మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో ఇప్పుడు మనం ప్రోటీన్ లోపలికి పోవాలి అంటే ఫైబర్ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రోటీన్ చట్నీ పప్పు పెట్టుకొని కొబ్బరికాయ కూడా తీసుకొని పచ్చిమిరపకాయలు కారవలసిన వేసుకొని ఉప్పు వేసుకొని చట్నీ చేసుకుంటాం. గట్టిగా చట్నీ అన్నమాట. ఎందుకనంటే చట్నీలో కొంచెం కూడా నీళ్లు పోయకూడదు. ఇప్పుడు ఈ మిరపకాయలో ఏమేమి ఉన్నాయి అని అంటే మనకి కడుపులోని పుండ్లు ఏమైనా ఉంటే దాన్ని ఆర్చే గుణం పచ్చిమిరపకాయకి ఉందట. మళ్ళీ ఇట్ బూస్ట్ ద మెటబాలిజం అంట, అండ్ డైజెషన్ మంచిగా చేయడానికి పచ్చిమిరపకాయలు పనిచేస్తాయట. స్టమక్ క్యాన్సర్ని కూడా హీల్ చేసే గుణం పచ్చిమిరపకాయలు ఉందట. అది వదిలేసి మనం ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయ తింటే నాకు అల్సర్ వచ్చేసింది, నా కడుపులో మంట వచ్చేస్తుంది అని అంటూ ఉంటాం కదా. ఇన్ని గుణాలు పచ్చిమిరపకాయకి ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే కూడా మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ వైటమిన్స్ ఉన్నాయి పచ్చిమిరపకాయలు అని, దేని బెనిఫిట్స్ ఆఫ్ పచ్చిమిరపకాయ వేశారంటే మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మన ఇమ్యూనిటీని కూడా ఇది బూస్ట్ చేస్తుంది. ఇది ఈ కొబ్బరి చట్నీని ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే 1.5 ఇయర్స్ బిడ్డ దగ్గర నుంచి మనం చనిపోయే ఏజ్ దాకా మనం ఇవ్వచ్చట. ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఒక సైంటిఫిక్గా కానీ నాలెడ్జబుల్గా కానీ చూస్తే కొబ్బరి చట్నీ చేసి బయట పెట్టామంటే అది పాడైపోతుంది. అది అలాంటప్పుడు అది లోపలికి మనం తినేటప్పుడు ఒక 2 అవర్స్ లోపల డైజెస్ట్ అయిపోతుంది కదా. ఇది ఇంకా మనకి వెయిట్ కూడా రిడ్యూస్ అవుతుందంట. మనం దానికి ఆపోజిట్గా ఏం చెప్తుంటాం, కొబ్బరి తినొద్దు వెయిట్ పెరుగుతుంది అంటూ ఉంటాం. కొబ్బరి పొయ్యి మీద పెడితేనే మీకు ఇలాంటివన్నీ చెడు విషయాలు జరుగుతాయి. కొబ్బరి పచ్చిగా తినేటప్పుడు మనకి ఎటువంటి మైనసెస్ రావు, డెఫిషియన్సీస్ రావు, ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు, ఏమీ రాదు. మనకి మంచి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అండ్ ఫైబర్ బాగుంటే మోషన్ బాగా వెళ్తుంది అన్నమాట. ఈ కొబ్బరి చట్నీ ఎప్పుడెప్పుడు తినొచ్చు, పొద్దున్న నైట్. దేంతోపాటు తినొచ్చు, ఇడ్లీ అంటే పొంగల్ చేసుకుంటాం కదా దాంతోపాటు. సో ఎంత తినాలి అంటే ఒక ఇడ్లీ పెట్టుకుంటే ఒక ఇడ్లీ అంత సైజుకి చట్నీ ఉండాలట. అంటే చట్నీలోకి ఇడ్లీని నంచుకోవాలట. ఇడ్లీలోకి మనం 1-2 స్పూన్ వేసుకుని ఇడ్లీలోకి మనం 4 ఇడ్లీలు తిన్నా 2 స్పూన్ చట్నీతో సరిపెడతాం కదా, అలా చేయకూడదట. ఒక ఇడ్లీ సైజ్కి ఆ కొబ్బరి చట్నీ కూడా ఆ గరిట్లో అలా పెట్టుకోవాలి, అది కూడా గట్టిగా ఉండాలి. సో దీనివల్ల మనకు అన్ని విధమైన బలమైన ఆహారం అన్నీ కూడా అన్ని వైటమిన్స్ మినరల్స్ మన బాడీ లోపలికి వచ్చేస్తాయి, ఇన్స్టెంట్గా వస్తాయి. 2 అవర్స్లో మనం ఆ ఫీల్ అవ్వగలము అని చెప్పారు. ఈ చట్నీ చేసే విధానం ఉంది, ఆ విధానం చూద్దాం. కొబ్బరికాయ కట్ చేసి కొట్టి 20 మినిట్స్ లోపల మనం చట్నీ చేయాలి. 1 అవర్ లోపల తినేసేయాలి.
ఇంక 1 అవర్ తర్వాత మళ్ళీ పొద్దున చట్నీ రాత్రికి ఉంది అనే బేరాలు లేవు ఇక్కడ. పొద్దున చేసింది రాత్రికి తింటే ఇంకేమాత్రం అన్నీ అది చెడే. అప్పటికి ఆ 1 అవర్ లోపల అది ఫినిష్ అయిపోవాలి ఆ కొబ్బరి చట్నీ అనమాట. ఇప్పుడు మనం రోజు తింటూ ఉన్నాం కానీ ఇంక మీద తినేటప్పుడు ఏం మారుతుంది అంటే, ఇది నాకు ఇంత మేలు చేస్తుంది అని మీరు ఫీల్ అయ్యి మందులాగా తీసుకునేటప్పుడు ఇది అటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఏమేమి కావాలి మనకి? కొబ్బరి, చట్నీ పప్పు, పచ్చిమిరపకాయలు అండ్ సాల్ట్, ఇంతే కావాలి. కావాలంటే మీరు కొంచెం వెల్లుల్లిపాయ ఒకటి వేసుకోవచ్చు పచ్చిగా. ఓకే, ఇంకా దానిలో కొత్తిమీర వేసుకోవడాలు, అల్లం వేసుకోవడాలు, అందరికీ అలవాటు ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ ఏం వేసుకోకూడదట. ఇంకా మెయిన్గా ఏంటంటే తాళింపు పెట్టకూడదట. తాళింపులో ఏంటంటే ఆవాలు అనేది మా కొండ జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్కి తగినట్టుగా ఉన్న ఇదట ఆవాలు అనేది. కాబట్టి ఆవాలు మనం వాడడానికి మనకి రైట్స్ లేవు, మనం వాడకూడదట. ఇండియా ఫుడ్ పాతకాలం నుంచే కూడా మనకి ఇండియా ఫుడ్ రెసిపీస్లో ఆవాలు ఉండదట తాళింపు పెట్టడానికి. కాబట్టి తాళింపు పెట్టకూడదు అన్నారు. ఇంకా తాళింపు పెట్టద్దు. ఇంకా ఎలా నూరాలి దీన్ని? దీనికి నీళ్లు వేయకుండా నూరాలట. ఎందుకంటే కొబ్బరిలో నీళ్లు ఉంది అండ్ పచ్చిమిరపకాయలు కూడా వాటర్ ఎనర్జీ ఉంది, వాటర్ ఉంది కదా. కాబట్టి నూరే రాయి ఉంటుంది కదా, ఆ నూరే రాయితోనే నూరుకోవాలి. గట్టిగా గట్టిగా ముద్దగా రావాలి ఇది. కొంచెం కూడా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వేయకూడదట. దీనిలో వేస్తే మొత్తం వేరేలాగా మారిపోతుంది, దీని ఫార్ములా అంతా మారిపోతుందంట. మనకి ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ద ఫైబర్ లేకుండా వేరే విధంగా ఫార్ములా మారిపోతుంది, మనం అనుకున్న విషయాలు మనకి జరగవు, అంతే ఇంకేం కాదు. సో ఇప్పుడు ఒకవేళ నేను మిక్సీలో వేయాలి, నేను ఎలా చేయాలి అనుకుంటే, ఒక కొబ్బరికాయ కొట్టి ఒక హాఫ్ చెక్క ఏం చేస్తారంటే మిక్సీలో వేసి పాలు తీసుకోండి. అంటే ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు లేకుండా పాలు తీసుకోవాలి కొబ్బరిలో నుంచి. ఇప్పుడు ఇంకో హాఫ్ చెక్క ఉంది కదా, ఆ హాఫ్ చెక్కని మిక్సీలో వేసి మనం నీళ్ళకు బదులుగా ఈ కొబ్బరి పాలు పోసి మనం చట్నీ చేసుకోవాలి, ఇంతే. వాటర్ అయితే మాత్రం ఒక డ్రాప్ కూడా పడ్డానికి వెళ్ళేది. ఇప్పుడు మనం దీన్ని ఒక ఇడ్లీకి, ఆ ఇడ్లీ అంత సైజ్కి కావాల్సినంత చట్నీ, ఈ చట్నీ పప్పు, గట్టి చట్నీ అంట ఇది. అంటే ఎందుకంటే వాటర్ వేయం కదా, ఇంకా కొబ్బరి పాలు వేసుకుంటాం కావాలంటే ఇంతే తినాలి. 48 డేస్ మనం దీన్ని కరెక్ట్గా తీసుకుంటూ ఉంటే, పొద్దున్న ఇడ్లీకి కానీ పొంగల్కి కానీ తీసుకుంటూ ఉంటే, పొద్దున్న నైట్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఎటువంటి హామ్ చేయదట ఈ కొబ్బరి చట్నీ. నైట్ తీసుకునేటప్పుడు మనకి ఫ్యాటు, ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ ఇంటెస్టైన్ అంతా క్లీన్ చేసి మోషన్ చాలా ఫ్రీగా అయిపోతుందట. మోషన్ ఫ్రీగా అయిపోతుంది, బాడీకి ప్రోటీన్ అందుతుంది, ఫ్యాట్ అందుతుంది, ఇంకా ఫైబర్ అందుతుంది, అన్నీ వచ్చేస్తాయి. దీనిలోనే మిగతా అన్ని వైటమిన్స్, మినరల్స్ అన్నీ దీనిలోనే వచ్చేస్తాయి. సో కాబట్టి మనకి ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ రిసీవింగ్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే గట్టి చట్నీ చేసుకునే విధానం కూడా చెప్పేశాను. చింతపండు అసలు వాడకూడదు దీనిలో, ఇంతే నేను చెప్పిన చట్నీ పప్పు, కొబ్బరికాయ, పచ్చిమిరపకాయ, కావాలంటే వెల్లుల్లిపాయ, ఉప్పు, ఇంతే. ఈ 4 నీళ్ళు ఒక డ్రాప్ కూడా వేయకుండా చట్నీ చేసుకొని ఇడ్లీకో పొంగల్కో మనం పొద్దున్న కానీ రాత్రి కానీ 2 పూట్లా తిన్నా కూడా అంత హెల్త్ బెనిఫిట్స్ వస్తాయట, అన్ని డిజీజెస్ నార్మల్కి వస్తాయన్నారు. సో ఇది చాలా ఈజీయే కాబట్టి ఒకసారి ట్రై చేసి చూసి మీరు అందరూ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ట్రై చేసి చూసి మాకు కమెంట్స్లో పెడితే అది అవతల వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కదా. ట్రై చేసి మాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.